కామారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమైన సంఘటనలు జిల్లాలోని వివిధ పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలపై మా కామారెడ్డి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ అందిస్తున్న సమగ్ర నివేదిక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాళులు అర్పించారు అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవాలకు వచ్చిన ప్రజా ప్రతినిధులకు ఇతర ప్రముఖులకు జిల్లా ప్రముఖులకు జిల్లా ప్రజలకు తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా అప్పటి వరకు పల్లెల్లో నెలకొన్న వెట్టిచాకిరి భావ వ్యక్తీకరణపై ఆంక్షలు మాతృభాష అణచివేత మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగి పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన హైదరాబాద్ సంస్థానం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఎస్పీ సింధు శర్మ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి డిఎఫ్ఓ నిఖిత మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ అధికారులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర కనుల పండుగా నిర్వహించారు నిమజ్జనం చేసే చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మున్సిపల్ పోలీస్ రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ సూపరింటెండెంట్ సింధు శర్మ పర్యవేక్షణలో సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు మున్సిపల్ రెవెన్యూ అగ్నిమాపక అధికారులు సిబ్బంది సైతం శోభాయాత్ర విజయవంతం కావడానికి కృషి చేశారు మరోవైపు మిలాదున్నబీ నబీ సందర్భంగా జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇస్లాంపురా నుంచి ఈ ర్యాలీ చేపట్టారు పోలీసుల భద్రతా ఏర్పాట్ల మధ్య ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మహిళా శక్తి కార్యక్రమాల్లో జిల్లా ముందుండాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకాంక్షించారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ది అధికారులు తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు తగిన ఉపాధి మార్గాల కోసం ఎంపిక చేసిన బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి తదితర ఆర్థిక సంస్థల ద్వారా రుణ అవకాశం కల్పించి ఆర్థికాభివృద్ధిని పెంపొందించాలని ఆయన కోరారు మండలాల వారీగా రివ్యూ చేసిన కలెక్టర్ ప్రగతి సాధించడంలో వెనుకంజలో ఉన్న మండలాలు త్వరలోనే ప్రగతి సాధించాలని సూచించారు ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలు వరదల వలన దెబ్బతిన్న రోడ్లు కాల్వలు భవనాలు చెరువులు కుంటలు తాగునీటి వసతుల తాత్కాలిక మరమ్మతులకు అవసరమైన నిధుల కొరకు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు సమీకృత జిల్లా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురిసిన వర్షాల వలన దెబ్బతిన్న రహదారులు కాల్వలు కల్వటుల తాత్కాలిక మరమ్మతులకు అవసరమైన నిధుల కొరకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉత్తర్వులకు లోబడి ప్రతిపాదనలు సిద్దం చేసి వెంటనే సమర్పించాలని తెలిపారు ఓటర్ పక్కాగా రూపొందించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు జిల్లా కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు రాష్ట టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఎస్పీ సింధు శర్మ అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ బీసీ సంక్షేమ అధికారి చందర్ విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు తమ సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్యశ్రీ సిబ్బంది జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ సిబ్బంది సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లావుద్దీన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు